రామ్ ఎక్కడున్నావు? జాగింగ్ లో ఉన్నాను సుందరం. మినిస్టర్కి వెళ్ళ, పిఎం తో మీటింగ్ అట, ప్రోగ్రామ్ చేంజ్ అయింది, త్వరగా బయలుదేరట, వెంటనే రా. నేను బయలుదేరతానరా. రాజకీయ నాయకుల దగ్గర పనిచేస్తే సగమే పరిగెత్తగలవు. అయ్యో టైం అయిందే. ఏ రామ్ బయలుదేరారు, త్వరగా రా. 10 minutes. నమస్తే. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. శాంతి, దియా లండన్ నుంచి వస్తుంది కదా, ఎయిర్పోర్ట్ కార్ పంపించావా? ఉదయాన్నే శక్తిని పంపించానండి. మార్నింగ్ సార్. రామ్, ఇవాళ 12 వరకు ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ ఉంది. ఎస్ సార్. ఈవినింగ్ చండీగఢ్ లో అగ్రికల్చర్ మీటింగ్ వెళ్ళాలి. నైట్ మళ్ళీ ఢిల్లీకి రావాలి. గివ్ మీ ఎ ప్లాన్ అకార్డింగ్ టు దిస్. ఓకే సార్. విడొస్తాను శాంతి. సార్, పిఎం మీటింగ్ పూర్తయ్యాక డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్కి వెళ్తే 2 ఇండిగో ఫ్లైట్ ఉంది, అది క్యాచ్ చేస్తే కరెక్ట్ గా ఈవినింగ్ మీటింగ్ వెళ్ళిపోవచ్చు. బట్ చండీగఢ్లో మీటింగ్ పూర్తయ్యాక నైట్ ఫ్లైట్ లేదు సార్. అలాగే రోడ్ జర్నీ చేయడం కూడా సేఫ్ కాదు, ఎందుకంటే 2 డైవర్షన్స్ ఉన్నాయి, బ్రిడ్జ్ కడుతున్నారు. నైట్ అక్కడే స్టే చేస్తే ఉదయం 7:55 కి ఫ్లైట్ ఉంది, అది పట్టుకుంటే 10 పార్లమెంట్ వెళ్ళిపోవచ్చు. సుందరం, మన శక్తి ఎయిర్పోర్ట్ కి కరెక్ట్ గానే వెళ్ళుంటాడుగా? సాధారణ శక్తిలా వెళ్ళుంటే పర్వాలేదు మేడం. సార్ కార్ లో సైరన్ పెట్టుకుని శక్తిమాన్లా వెళ్ళాడు, ఏం జరగబోతోందో. అమ్మాయి వాళ్ళ లండన్ నుంచి వస్తోంది, రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిన శక్తి ఏమయ్యాడో తెలియడం లేదు. నువ్వు కొంచెం ఎయిర్పోర్ట్ కు వెళ్ళొస్తావా? షూర్ మ్యామ్. నువ్వు తన్ని చూడలేదు కదా, తన నంబర్ నోట్ చేసుకో. ఎక్స్క్యూజ్ మీ. Yes. కావాలనే గుద్దారు కదా? లేదే. హే, కావాలనే కదా గుద్దావు. అవునండి. ఓకేనా? ఇడియట్స్, పికప్ చేసుకోవడానికి ఒక్కడు కూడా రాలేదు. కార్ వచ్చింది. హే డ్రైవర్, ఎందుకు కార్ దగ్గరే నుంచున్నావు? అరైవల్ గేట్ దగ్గరికి రావద్దా? సారీ మేడం. ఏయ్, లగేజ్ ఎవరు తీసి పెడతారు? సారీ. కార్ లో ఏసీ వేసుకుని డ్రెస్ తీసుకుంటున్నావా? లేదు మేడం. మరి కూల్ గా ఉంది. మీరు వస్తారని ఏసీ వేసి ఉంచారు మేడం. యా ఫైన్. వెల్కమ్ మేడం. దియా, ఎలా ఉన్నావురా? ఏం డ్రైవర్ని పంపించావమ్మా? లగేజ్ కూడా తీసి పెట్టలేదు. పోమా. అతను డ్రైవర్ కాదు, ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్. ఐఏఎస్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. డ్రైవర్ లేడని నేనే పంపించాను. ఇదిగో నువ్వు లోపలికి వెళ్ళు, నేను వస్తాను. హలో, హోల్డ్ ఆన్. మీరు డ్రైవర్ కాదని చెప్పొచ్చుగా, చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? ఇట్స్ ఓకే. ఏంటి ఇట్స్ ఓకే? చెప్తే అనవసరంగా మీతో గొడవ పడేదాన్ని కాదుగా. మీరే నన్ను తిట్టేలా చేస్తారు, తర్వాత మంత్రి కూతురికి గౌరవం తెలీదు, పొగరు బోద్దని ప్రచారం చేస్తారు. నేను అలాంటివాడిని? మిమ్మల్ని మీరే ఇన్ఫీరియర్ గా చేసుకుని అందులో సుపీరియారిటీని ఎంజాయ్ చేస్తారు, అంతే కదా? సార్ ఓపెన్ చేయండి, మీరు వెళ్ళి కార్ ఎక్కండి, మిమ్మల్ని తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేస్తాను. మీరు లోపల నుంచి రండి, నేను ప్లాకార్డ్ చూపిస్తాను. మీ లగేజ్ తీసుకొచ్చి కార్ లో పెట్టి నేను డ్రైవర్ని కాదు ఫ్రంట్ ఆఫీసర్ మేనేజర్ అని చెప్తాను. అప్పుడు మీరు కార్ ఎక్కండి, మిమ్మల్ని మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. మీరు దిగి ప్రశాంతంగా లోపలికి వెళ్ళండి. ఓకేనా? హలో, త్వరగా మండపానికి రమ్మని చెప్పు, మర్చిపోకు. అలాగేనండి, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే. దయచేసి ఇక మీదట తెల్లారి గట్ల లేపద్దురా. చెప్పమ్మా. తాతయ్య మండపానికి బయలుదేరారు, నీకు జ్ఞాపకం ఉంది కదా? 7:30 ముహూర్తం, హర్షగారం లో పెళ్లి, అబ్బాయి పేరు లక్ష్మణ్, అమ్మాయి పేరు మధుమిత, 8:30 లగ్నం, కరెక్టా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వ సాధికే. షాదీ రోతో. మీరు ఆపకండి, మంత్రాలు చదవండి. సర్వ మంగళ మాంగళ్యే పండే సర్వ మాత్ 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 మాత్. మీనాక్షి ఇలా రావే. ఏ మీనాక్షి, ఎవరిని అడిగి ఈ పెళ్లి అరేంజ్ చేశావు? బినా ముస్సే బతాకే మేరే బేటికో షాదీ కర్వారాయో. నేను చెప్పేది కొంచెం ఓపిక్గా వినండి, ముందు కూర్చోండి. అరే పెళ్లి కొడక, ఊట్ ఊట్ ఊట్. రామ్,
నువ్వు బయలుదేరు. ఈ ముహూర్తానికి పెళ్లి జరిగేలా కనబట్టలేదు. తాతయ్య ప్రాబ్లం జరిగేలా ఉంది ఇప్పుడు. అందుకని 16:12 ముహూర్తానికి నేను చేసేస్తాను, నువ్వు బయలుదేరు. దయచేసి పెళ్లి ఆపకండి. దిగ్గుగా లేదే నీకు? తూనే ముజే డైవోర్స్ కియా లేకిన్ యే మేరే బేటీ హే నా. నా కూతురు పెళ్లి నాకే తెలియకుండా చేస్తావా? ఇది జరగనివ్వనే. నీ రౌడీజో నచ్చకే కదా నేను నీకు డైవోర్స్ ఇచ్చాను. దయచేసి నా కూతురు జీవితాన్ని నాశనం చేయకండి, పెళ్లి జరగనివ్వండి. షాదీ ప్లీజ్. దో గోలీ కా పోలీస్ వాలా ముజే సమ్జాయేగా? నువ్వు నాకే కదే బిడ్డను కన్నావు, లేదా వేరే ఎవరితోనైనా కన్నావా? చెప్పవే. కట్టుకున్న భార్య అయినా సరే రావే పోవే అని పిలవకూడదు. రామ్మా పోమ్మా అని మర్యాదగా పిలవాలి. పండిత్ బయటికి పో. మజాకర్రా బయటికి పో. ఈ కోపం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? జంజం వేసుకుని నిత్యము గాయత్రి మంత్రం జపించే నీకు ఇలా కోపం రాకూడదు. ఇది 3వ సారి. నేను కావాలని అలా చేయలేదు తాతయ్య. ఆ వయసైన పోలీస్ అయినా మీద పడగానే నాకెందుకో ఉద్వేగం, ఆవేశం, కోపం. రే పోలీస్ కేసు అయిందంటే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వటం కుదరదురా? నువ్వు ఐఏఎస్ అవ్వాలన్నది మీ అమ్మ ఆశ, మీ నాన్న లక్ష్యం. ఇంకెప్పుడు ఇలా జరగదు తాతయ్య. ఎంత మీరు సాత్వికంగా పెంచాలనుకున్నా వాడిలో వాళ్ల నాన్న గుణం ఉండడం సహజమే కదా. ఈ జిల్లా ప్రజానీకం కోసం త్యాగి పరమేశ్వర భిక్షు గారు చేసిన త్యాగాలు ఒకటా రెండా ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ త్యాగి పరమేశ్వర భిక్షు గారి వారసులు విచ్చేయించున్నారు. సారీ సార్. తమ్ముడు వద్దు, వెళ్ళిపోదాం. ఇలాంటి వాడిని త్యాగం చేసి ఇక్కడ విగ్రహం పెట్టడం వల్ల ఎన్ని యాక్సిడెంట్లు అయ్యాయి తెలుసా? ఇవన్నీ అడగడానికి మన ఊరికి మంచి కలెక్టర్ రావాలయ్యా.
మన జిల్లాలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు, విశ్వనాథ్ మాత్రం రాలేదు. ఆంధ్ర తెలంగాణ రెండు స్టేట్స్ కి వ్యవసాయానికి సంబంధించి అన్ని సహాయాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఫోన్ విశ్వనాథ్ కి. మీరెవరు? ఎవడ్రా నువ్వు? స్వామి. ఎవరు? స్వామి. హలో స్వామి, హియర్ రామస్వామి. మంత్రికి వరా. ఎవరు మీరు? భిక్షు అని చెప్పు. సరే, ఎవరు భిక్షు? ఏంటి సెంట్రల్ మినిస్టర్ ఫంక్షన్ కి రాలేదు, డబ్బు పంపలేదు? అది పార్టీ ఇవ్వాల్సింది, నేను ఇవ్వాల్సింది కాదు. కొంచెం వెయిట్ చేయండి. 600 కోట్లు ఢిల్లీ నుంచి ఆంధ్ర దాకా అప్పుడంగా తీసుకొచ్చా కదా, ఇప్పుడేంటి? కమిషన్ ఇవ్వాలంటే కాలుతుందా? మర్యాదగా నా క్యాష్ నాకు ఇవ్వు. లేదో, ఈ 28 సంవత్సరాల్లో కేంద్ర మంత్రినే బెదిరించే స్థాయికి ఎలా ఎదిగాడు? ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద రాజకీయ పార్టీల నల్ల డబ్బును, వ్యాపారవేత్తలు లెక్క చూపించని అనామత డబ్బును, 10% కమిషన్ తీసుకుని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ ఊరికి కావాలన్నా ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చే నీచమైన వృత్తిని గౌరవంగా చేస్తున్నాడు. అందుకని చాలామంది రాజకీయ నాయకులకు, వ్యాపారవేత్తలకు ఇతన్ని చూస్తే భయం.